अल्लूर जिल्ला एजेंसी प्रांतों उकुंपेट मंडलम स्थानिक सूकूर पंचायती पदिलो गल रहदारी शिथिलावस्थकु चेरडं वल्ल इक्कड गिरिजनुलु अनेक इब्बंदुलु पड़ुतुन्नारु। वाहन चोदकुलु इब्बंदुलु अयिते चाला वन्नारु एंदुकंटे गतंलो इक्कड अनेक प्रमादालु ई मलुपु वद्द जरिगायि। ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు కూడా అనేకము ఉన్నాయి। వాహన చోదకులు రాత్రి వేళ అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు। రహదారి మార్గంలోని ప్రయాణిస్తున్న గిరిజనులు అంటే వాహన చోదకులు అనేక ఇబ్బందులు పడుతున్నారని కూడా ఉంది। మరి ఈ రహదారి మార్గం వల్ల ఇక్కడ ఉండే గిరిజనులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం। బాబు ఇప్పుడు మీకు ఈ రహదారి మార్గం ఇక్కడ ఎలా కొని తలగేది సిద్ధిలావుతు చాలా వల్ల ఏమైనా ప్రమాదాలు జరిగాయండి మధ్యన రహదారి వల్ల ఇక్కడ సిగ్నల్ తెలియదు కదా అలాగే అలా బుద్ధి కూడా పోయింది కదా దీనివల్ల ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఇబ్బందులు పడుతున్నారా ఏమైనా ప్రమాదాలు ఏమైనా జరిగాయని తప్పకుండా ఎన్ని సంవత్సరాల మధ్య ఇలా ఉందండి అలాగే ఇక్కడ కల్వాటు వద్ద కూడా గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి ఎందుకంటే ఇక్కడ ఇవి తేలికపాటు వర్షం పడినప్పటికీ కూడా అప్పుడులో శిథిలావస్థకు చేరడం వల్ల ఎటువైపు ఉన్న వాహనాలు అటు ఉన్న వాహనాలు అటు అటువైపు ఉన్న వాహనాలు అటు నిలిచిపోయాయి। ఏమైనా అంటే వైద్య నిమిత్తం ఎవరైనా గిరిజనుడు యువతల వైపు ఉన్న ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు ఏమైనా అనారోగ్యం బారిన పడితే హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు కూడా చాలా ఇబ్బందులు పడేవారు। ఎట్టకేలకు ఈ రహదారి మార్గం ఏర్పాటుకై మొన్న లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది। విషయం ఏమంటే రాష్ట్రం నేడు లో బడ్జెట్లో ఉన్నప్పటికీ గిరిజనుల ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కోట్లాను కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం పనులు నామమాత్రంగానే చేస్తున్నారు అనేది మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది। చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రహదారి ఇక్కడ బ్రిడ్జ్ వేసి సుమారు నెలలు కూడా కావట్లేదు అప్పుడే ఇదంతా శిథిలావస్థకు చేరింది। అలాగే ఆ పక్కన కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేవు। రాత్రి వేళలోనే ఎవరైనా ఆదమరిచి వస్తే ప్రమాదాలు వందకు 100 శాతం జరుగుతాయని కూడా మనకు తెలుస్తుంది। అలాగే మొన్న కూడా ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఒక ఫ్యామిలీ ఇక్కడ పడిపోవడం కూడా జరిగిందని చెప్పారు వాళ్ళు అంటున్నారు। అసలు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అనేది కూడా ఎవరికీ అర్థం కాని ఉద్దేశం। సుమారు 5-6 సంవత్సరాల క్రితం నుంచి ఈ సమస్య ఎదుర్కొంటున్న గిరిజనులు ఎట్టకేలకు ప్రభుత్వంతోనే అధికారులతో పోరాడి ఇక్కడ నూతన ఏర్పాటుకు అని చెప్పాను ఇక్కడ ఏంటంటే ఇవి శిథిలావస్థకు చేరిన బాగు చేయించుకునేందుకు అని చెప్పాను ఎంత పోరాటం చేస్తే ఇక్కడ నిధులు మంజూరు చేసుకున్నప్పటికీ కూడా వారి ఆశలు ఆదిలోనే అంతమైపోతున్నాయి। అసలు నిజంగా నేడు ఒకటే అంటే ఇక్కడ ఏంటంటే కాంట్రాక్టర్కి చెప్తున్నారట గత కొద్ది రోజులుగా చెప్తున్నారట బాబు నువ్వు ఇలా వర్క్ చేయడం వల్ల అది ఎందుకు చేయకపోయినా బాగుందని చెప్పని ముందే బాగుండదు ఇప్పుడు నువ్వు చేయడం వల్ల అక్కడ మళ్ళీ కూడా శిథిలావస్థ చేరిపోవడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము గతంలోనే బాగుండేది కదా మరి లక్షల రూపాయలు ఏడ్ చేశారనేది అని చెప్పాను వాళ్ళు ప్రశ్నిస్తున్నారు। నిజంగా దీని లోపం ఒకసారి మనం చూసినట్లయితే నిజంగా మనకి తెలుసు అంటే దేవుడు వరవిచ్చిన పూజారి వరమైనట్లు ఇది కనిపిస్తుంది। ఎందుకంటే రాష్ట్రం నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలోని గిరిజనులకు అందట్లేదు గిరిజనులకు అందుబాటులోకి రావట్లేదు అనేది మనకు తెలుస్తుంది। చూడండి ఒకసారి నిజంగా నెల రోజులు అంటే నెలలు గడిస్తే నెలకు అయిపోయిందంటే ఇంకా మారుమూల ప్రాంతాల్లో వేస్తున్న రోడ్డు గురించి అయితే మనం అది వర్ణించలేము। ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ఎందుకంటే కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది ఇక్కడ సమస్య। ఇక్కడ ఈ వర్క్ చేసిన కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తూ గిరిజనులే కదా వాళ్ళు నన్ను ఏటు అడుగుతారులనే ఉద్దేశంతో ఏదో తూతు మంత్రంగా ఇక్కడ ఈ పనులు చేసేయడం అనేది మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది। కనుక తప్పనిసరిగా అధికారులు దీనిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి। లేని ఎడల ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతాయి। ఈ ప్రమాద బారిన పడి ఏ ఒక్క గిరిజనుడు చనిపోయినా ఇది కేవలం అధికార నిర్లక్ష్యమే అనేది అధికార నిర్లక్ష్యం వల్లే చనిపోయాడు వారే సమాధానం చెప్పాలని చెప్పని గిరిజనులు కోరుతున్నారు। ఏది ఏమైనప్పటికీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు గిరిజనులు అనేది మనకు నేరుగా కనిపిస్తుంది। కనుక తక్షణమే వీటిపై ఇలా ఏంటంటే నాణ్యత లోపంతో వేసిన మన ఇక్కడ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పని పలువురు కోరుతున్నారు।